తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. శుభప్రదమైన ప్రసంగాలు, శుభవార్త శ్రవణం వలన ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఆర్థిక పరమైన వెసులుబాటు లభిస్తుంది. వివాదాలు పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు సద్దుమణుగుతాయి. తాకట్టు వస్తువులను విడిపించగలుగుతారు. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. సంతానంపైన దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామ్యంతో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా అనుకూలమైన అంశాలు అధికంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత మాత్రం లోపిస్తుంది. దురభ్యాసాలు దూరంగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం ఎంతైనా అవసరం. మిత్ర బృందాలను విస్తరింపజేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వారితో సఖ్యతను పెంచుకోవటం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిబద్ద తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.